नमस्ते अंडी, ई रोज नेनु मीकु टमाटा निल्व पच्चडी चेयडम चूपिस्तुन्नानु। इक्कड नेनु 1.5 kg टमाटा तीसुकुन्नानु अंडी। तीसुकोनी इवि बागा कडिगेसि बागा तुडिचि फ्यान किंद ओक 2 अवर्स आरबेट्टुकोवालि। दानि मीद उन्न तडि अंता ड्रई अयिपोयेलागा आरबेट्टुकुन्न तर्वात चिन्न चिन्न पीसेस किंद कट चेसुकोवालि। 1.5 kg टमाटालु, प्रति टमाटा 8 पीसेस वच्चेलागा कट चेसुकुंटे इला ई बेसन निंडा वच्चायंडि। ఈ పీసెస్ ప్లస్ ఇంత చింతపండు, ఒక స్వీట్ బౌల్, ఒక జామకాయ ఎంత అనుకోండి అంత చింతపండు, ఇంకొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి। అండ్ ఇంకోటి వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, సాల్ట్, కారం పొడి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి। కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి కొంచెం వేయించుకొని పౌడర్ చేసి అది కలుపుకుంటే సరిపోతుంది। ప్యాన్ పెట్టేసుకోండి। पैन वेड़ाक ओके इपड़ी टमाटो मुक्कल आइल वेसान कुछ मंदपाटी पैन पेवाली दी तो चपन वेसे ఇలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉడికించాలండి। మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి। ఫస్ట్ స్టార్టింగ్ లో కాసేపు మీడియం ఫ్లేమ్ పెట్టాలి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్లేమ్। మధ్య మధ్యలో కొంచెం కలపాలి, అలాగే వదిలేస్తే అడుగున మాడిపోతుంది। మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తుండాలి। టమాటో ఉడికే లోపు ఈ లోపు మనం కొంచెం మెంతులు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 2 teaspoons ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। వేయించుకొని వాటిని గ్రైండర్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి। మధ్యలో మూత తీసి ఇలా కలపాలండి కొంచెం అడుగుకు। ఈ టమాటాలో ఉండే వాటర్ తోటే బాయిల్ అయిపోతుంది, ఆ వాటర్ చాలా సరిపోతుంది। అప్పుడు కొంచెం టైం ప్రాసెసింగ్, 50% ఉడికిపోయాయి, మళ్ళీ మూత పెట్టేసుకుందాము। ఆవాలు, జీలకర్ర గ్రైండర్ చేసుకున్నాను, ఇంత పొడి వచ్చిందండి, ఈ పొడి సరిపోతుంది। ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను అన్న, చిన్న బౌల్ అంటే 120 grams ఉంటుంది, అంత వేస్తున్నాను। మళ్ళీ తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు। చింతపండు పులుపు ప్లస్ టమాటాలో ఉండే పులుపుకి సరిపోతుందండి ఆ సాల్ట్।
ఈ లోపు పోపు వేసి పెట్టుకుందాం మనము. ఆయిల్ బాగానే పడుతుందండి, ఒక స్వీట్ బౌల్ అంతా ఆయిల్ పడుతుంది, అంటే 250 to 300 ml పడుతుందండి. నిలవ పచ్చడి కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఓకే, ఆయిల్ వేడెక్కాక మామూలుగా మనం వేసుకునే ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకోవాలి. వెల్లుల్లి తీసుకొని దీన్ని ఇలాగా పొట్టు అలాగే ఉంచి దీన్ని కొంచెం అదిమినట్టుగా చేస్తే కొంచెం లోపలికి ఆయిల్ వెళ్తుంది, అలా పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు టేస్ట్ కొరకు, కొద్దిగా శనగపప్పు, కొంచెం ఆవాలు చిటపటన్నాక స్టవ్ ఆపేసేసి వెల్లుల్లి ఎండుకారం వేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. ఆ హీట్కి అవి బాయిల్ అయిపోతాయి. కావాలంటే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి వెల్లుల్లి ఎండుకారం వేసేస్తున్నాను. ఈ హీట్కే ఇవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. సాల్ట్ వేసేసరికి వాటర్ బాగా వచ్చిందండి. ఇదంతా మళ్ళీ ఇంకిపోయేదాకా కలుపుతూ కలుపుతూ మధ్యలో మాడకుండా బాయిల్ చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కనీసం 45 మినిట్స్ ప్రాసెస్ పడుతుందండి ఈ చట్నీ చేయడానికి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ బాయిల్ అయ్యాక అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా అప్పుడే వేసుకోవచ్చు, బట్ నేను పోపులో వేసేసాను పసుపు. ఈలోపు ముందే పోపు వేసుకున్నాం కాబట్టి పోపు చల్లబడిపోతుందండి, చట్నీ చల్లబడే లోపు పోపు కూడా చల్లబడిపోతుంది, త్వరగా కలుపుకోవచ్చు. ఇప్పుడు నీరు దాదాపుగా సాల్ట్ వేసిన తర్వాత ఇలా అయిపోతుందండి. ఈ పొజిషన్లో కారం వేసుకుందాం. కారం వేసుకొని కారం కూడా కాస్త ఉడకనివ్వాలి. ఇక్కడ నేను ఫుల్ కప్ అంటే 250 to 300 grams తీసుకున్నాను కారం. 1.5 kg టమాటో తీసుకున్నాం కాబట్టి పడుతుందండి. చింతపండు కూడా కొంచెం ఎక్కువగానే వేసాను నేను, సో దానికి బ్యాలెన్స్గా సరిపోతుంది. కారం కూడా వేసేసి కలపాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఈ కారం ఉప్పు ఇవన్నీ వేసాక కొంచెం ముద్దగా తయారవుతుంది, త్వరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని ఉడికిని మగ్గనివ్వాలి. కారం వేశాక ఒక 4 నిమిషాలు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లబడేదాకా వదిలేసేయాలండి. ఈ మిక్సీ జార్లోనే మిక్సీ వేసుకునేటప్పుడు మనం చేసి ఉంచుకున్న మెంతి పొడి, మెంతులు, ఆవాలు పొడి కలిపేసి మిక్సీ పట్టేసేసుకోవాలి. చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదండి, లాస్ట్ ఫైనల్గా ఆ పోపు తీసి దీంట్లో వేసేసుకోవడం. చల్లబడాలి పోపు, చల్లబడాలి పచ్చడి కూడా చల్లబడాలి. చల్లబడాక గ్రైండర్ వేసేసుకొని మొత్తం పోపు అంతా ఇలా వేసేసుకొని కలిపేసుకోవడం.
ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 3 మంత్స్ దాకా ఏం పాడవదండి. బయట పెట్టుకున్నా కూడా ఒక 1 వీక్ 10 డేస్ వరకు హ్యాపీగా ఈజీగా తినేసేయచ్చు. ఈ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కలిసిన తర్వాత. కొంచెం నిలవ ఉండాలంటే కొద్దిగా ఆయిల్ ఉండాల్సిందే అండి. సాల్ట్ అయితే సరిపోయింది, నేను టేస్ట్ చేశాను. మీ టేస్ట్ని బట్టి వాళ్ళు కారంని టాస్ట్ సాల్ట్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నేను మామూలుగా కొంచెం కారం ఎక్కువగా తీసుకున్నాను. పిల్లలు తినే వాళ్ళు లేరు, కొంచెం కారం తక్కువగా తినాలి, మసాలా తక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకోవచ్చు. పచ్చడి అన్నందుకు నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇదండి టమాటా పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.